హాయ్ ఫ్రెండ్స్, ఏ రంగంలో అయినా కష్టపడే మనస్తత్వం ఉండి, ఎదగాలనే ఆశ ఉండి, అలు పెరగక కృషి చేస్తే సాధించలేదంటూ ఉండదు అని నిరూపించిన వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. అయితే చిరంజీవి గారు కష్టపడి పైకొచ్చిన వ్యక్తి. అందుకే ఈ రోజున ఆయన ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన్నారు. అయితే చైనాలో ఒక పాప చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకొని సెమినార్ ఇస్తుంది. 然后呢，在慈善方面很多方面呢，他也是一个特别厉害的伟人。我想跟大家听好，8月22号就是这个明星的生日。我想跟大家今天感谢那个明星给我们一家人的关爱和他的亲切。Hi friends，今天您在Explain Justin的，马提姐马哥哥，一起，我个inspiring story给你们讲完了。今天我来。 చిరంజీవి గారిని సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే మా నాన్న చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు ఫ్యాన్. ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకుని మా నాన్న డాన్స్ మాస్టర్ వరకు ఎదిగారు. దాంతో ఆపకుండా ఇంకా ఇంటర్నేషనల్ డాన్స్ మాస్టర్ వరకు వెళ్ళి గిన్నిస్ రికార్డ్ స్థాయి వరకు కూడా వెళ్ళింది చిరంజీవి గారి వల్లే. అందుకే నేను చిరంజీవి గారిని ఈ టాపిక్ గురించి నేను సెలెక్ట్ చేసుకున్నాను. దీంతో పాటు మా సైన్స్ టీచర్ కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ టాపిక్ నేను చిరంజీవి గారిని ఎంచుకుంటానని కూడా ఆవిడ ఒప్పుకొని చిరంజీవి గారి గురించి ఆన్లైన్ లో అంత ఎదికి తెలుసుకుని ఆవిడ జస్ట్ యూ కెన్ గో అహెడ్ అని చెప్పింది. సో దీనివల్ల నేను మా సైన్స్ టీచర్ కి మాకు జీవితం ఇచ్చిన మా చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్పాను.